రెండున్నర గంటల పాటు అన్నీ మర్చిపోయి సినిమా చూసే ఓ సగటు ప్రేక్షకుడికి హీరో హీరోయిన్లు, కమేడియన్లు ఇలా మిగతా సపోర్టింగ్ ఆర్టిస్టులు ఎంత ఎంటర్టైన్మెంట్ని ఇస్తారో అదే విలనిజం పండించే విలన్ పాత్ర అంత కోపాన్ని ఆవేశాన్ని కూడా తెప్పిస్తారు. ఇక ముఖంలో రకరకాల హావభావాలను పలికించేయడం విలనిజం పాత్ర. ముఖ్యంగా అతడు వేసే వేషాలు కానీ ఫైటింగ్స్ కానీ ఏడిపించడాలు ఇలాంటి సన్నివేశాలు ఒకప్పుడు విలనిజంకి పెట్టింది పేరు. అలా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి విలన్ పాత్రలకి పెట్టింది పేరుగా మంచి గుర్తింపు సంపాదించుకున్న వాళ్ళు ఎందరో. చూడటానికే విలనా అన్నట్లుగా కనిపించేవారు. ఎంతలా అంటే రియల్ లైఫ్లో వీళ్ళు తారసపడినా కూడా నిజంగానే విలనేమో కొట్టేస్తాడేమో అని భయపడేంతగా. మరి అలా నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రల్లో విలనిజానికి పెట్టింది పేరుగా తెలుగు ప్రేక్షకులకి సుపరిచితుడైన ఇప్పుడు ఆ ప్రముఖ సీనియర్ నటుడు ఇక లేడు. చిత్రసీమ రంగంలో ఇంకొక విషాదం చోటు చేసుకుంది. ఈ మధ్యనే ఎన్నో విషాద సంఘటనలు చోటు చేసుకుంటున్న సంగతి మనందరికీ తెలిసిందే. స్టార్ హీరో అయిన నిఖిల్ తన తండ్రిని కోల్పోయారు. ఇప్పుడు ఆ విషాదకరమైన సంఘటనను పూర్తిగా మరువక ముందే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇంకొక విషాదం చోటు చేసుకుంది. నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటించి అలరించిన ప్రముఖ సీనియర్ నటుడు ఇక లేడు. ఇంతకీ ఆయన ఎవరో కాదండి సలీం గౌస్. సలీం గౌస్ అంటే టక్కున గుర్తుపట్టడం కష్టం కానీ అదే రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన అంతం సినిమాలో కనిపించే పోలీస్ ఆఫీసర్ అంటే ఇట్టే గుర్తుపట్టేస్తాము. సలీం గౌస్ ముందు డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్ట్గా దూరదర్శన్లో ప్రసారమైన హిందీ డైలీ టీవీ సీరియల్స్లో నటించడం జరిగింది. ఇక ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సపోర్టింగ్ ఆర్టిస్ట్గా ఎన్నో మంచి సినిమాల్లో మంచి మంచి పాత్రల్లో నటించి అలరించాడు. ఇక కేవలం హిందీలో మాత్రమే కాకుండా తెలుగు చిత్రసీమ రంగంలోకి అడుగుపెట్టి స్టార్ హీరోస్ అయిన నాగార్జున, చిరంజీవి వంటి వాళ్ళు నటించిన సినిమాల్లో విలనిజాన్ని పండించారు. నాగార్జునతో కలిసి అంతం, రక్షణ వంటి సినిమాలు నటించడం జరిగింది. ఇక మెగాస్టార్ చిరంజీవితో కలిసి ముగ్గురు మునగాళ్ళు సినిమాలో కనిపించారు. ఇక దొంగ దొంగ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు. కేవలం తెలుగు మాత్రమే కాకుండా తమిళ్, మలయాళ భాషల్లో కూడా సపోర్టింగ్ ఆర్టిస్ట్గా నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలు నటించడం జరిగింది. ముఖ్యంగా హిందీలో ఈయన నటించిన సినిమాలలో మహారాజా, ద్రోహి, సోల్జర్, శపథ్, చోరీ చోరీ, కోయిలా వంటి సినిమాలు. అలా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో సినిమాలలో స్టార్ హీరోస్, హీరోయిన్స్ సరసన నటించి అలరించాడు. ఇక కేవలం వెండి తెర మీద మాత్రమే కాకుండా బుల్లితెర రంగంలో కూడా ప్రముఖ డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్ట్గా మంచి గుర్తింపు. అలాంటి సలీం ఉన్నట్టుండి గుండెపోటు కారణంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎంతో ఆరోగ్యంగా ఉన్న ఈయన ఆకస్మికంగా గుండెపోటు రావడం, హాస్పిటల్కి తరలిస్తుండగానే మార్గ మధ్యంలో ఆయన తుదిశ్వాస విడిచారు అన్న వార్త లేటెస్ట్గా వెలుగులోకి వచ్చి ఇప్పుడు సినిమా రంగాన్ని పూర్తి విషాదంలో ముంచెత్తుతోంది. 70 ఏళ్ల వయసున్న సలీం ఆకస్మికంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడంతో చిత్రసీమ రంగంలోని వాళ్ళందరూ పూర్తి దిగ్భ్రాంతికి గురయ్యారు. సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఇది నిజంగా తమకు ఒక షాకింగ్ న్యూస్ అని, తమ తోటి ఆర్టిస్ట్గా లేకపోవడం ఇక లేడు అన్న ఆ వార్త చేదు నిజమని, దాన్ని ఊహించుకోవడం కష్టమంటూ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నారు. మరి ఈ బాధాకరమైన సంఘటన నుంచి ఆయన కుటుంబ సభ్యులు త్వరగా కోలుకోవాలి అని తమ వంతుగా ఆయన కుటుంబానికి ధైర్యాన్ని చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన విలన్గా ప్రముఖ హీరోస్ అయిన నాగార్జున, చిరంజీవి వంటి వాళ్ళతో కలిసి నటించిన సలీం గౌస్ ఇక లేడు. ఈ విషాదకరమైన సంఘటన నుంచి ఆయన కుటుంబ సభ్యులు త్వరగా కోలుకునే మనోనిబ్బరాన్ని, ఈ ప్రముఖ నటుడి ఆత్మకి శాంతి కలగాలని మనం కూడా ఆ దేవుడిని వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.